పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఈరోజు మహాభాగ్యం ఒక మహాయోగి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఒక మహాయోగిలో ఉన్నటువంటి విద్యల్లో ఉన్నటువంటి మర్మమైన విషయాల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం వేదాద్రి మహాముని గారు వేదాద్రి మహర్షిగా ప్రపంచానికి తెలుసు వారు ఈ యొక్క మానవ జాతికి ఎంతో సేవ చేశారు వారు ఒక సామాన్యమైన లోయర్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ వారు సాధన చేసి సంకల్ప బలంతో ఐశ్వర్యంతులై ఆ తర్వాత ఆధ్యాత్మికంగా కుండల్ని యోగాన్ని చాలా అద్భుతంగా సులభ రీతిలో ప్రపంచానికి అందించిన మహాయోగి సిద్ధ విద్యల్ని చాలా సులభతరం చేసి ప్రపంచానికి రూపంలో అందించారు వారి గురించి వారి దగ్గర టీచర్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మహిజా మేడం గారితో మనం ఇప్పుడు చర్చించే భాగ్యం కలిగింది వారు వేదాద్రి మహాముని గారి దగ్గర టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేశారు వారు ఈరోజు మన స్టూడియోకి రావటం మహాభాగ్యం అమ్మ అండి అసలుకి మీరు వేదాద్రి మహాముని గారి దగ్గరికి వెళ్ళటం దానికి ముందర అసలుకి ప్రేరణ ఏంటి మీ చిన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలనే ప్రేరణ ఆ భావనలేంటి నేను చాలా చిన్నప్పుడు అంటే ముందే విద్యానంద ప్రకాశ స్వాముల వారి ఉపన్యాసములు విని నేను ప్రేరేపింపబడినానండి అప్పుడు ఆయన భగవద్గీత కాంపిటీషన్ పెడితే కూడా అందులో పార్టిసిపేట్ చేసి నేను గెలుపొందినాను ఆ తర్వాత పెళ్ళైన తర్వాత సత్యసాయి బాబా వారి గురించి కూడా నేను భజనలకి అవి వెళ్ళేది చాలా ఆధ్యాత్మికంలో ఉండేది నేను మా వారు బ్యాంక్లో చేస్తారండి అయితే వృత్తిరీత్యా బాంబేకు ట్రాన్స్ఫర్ అయింది అయితే మా అమ్మ వాళ్లకు నాకు ఒక్కడితిని అన్నయ్యలు ఇద్దరు అయితే అయ్యో ఒక్కతే అమ్మాయి ఇంత దూరం పోతుంది బాంబే అంటే మనకేదోలాగా ఉండేది అప్పుడు నైంటీ సిక్స్లో నేను కూడా భయం భయంగానే వెళ్ళినాను బాంబే అంటే ఎట్లుంటుందో అంత పాష్ ఏరియా పాష్ సిటీ అని కానీ అక్కడికి వెళ్ళినాక చూస్తే అసలు ఆధ్యాత్మికంలో అన్ని ఇక్కడ మన దే మన రాష్ట్రం కంటే చాలా ఎదుగుదల కనిపించింది నాకు అక్కడే లలిత పారాయణమని మొదలుపెట్టాము తర్వాత ఎవరో ఉండి ఇక్కడ మెడిటేషన్ నేర్పిస్తారట అంటే నేను కూడా వెళ్ళి ఇన్సిటేషన్ తీసుకున్నానండి ఇన్సిటేషన్ తీసుకున్నప్పుడు నాకు గురువుగారి పేరు కానీ వేదాద్రి మహర్షి గారు ఇట్లా ఉంటారు అవన్నీ ఏం తెలియదు ఏం మనసులో కూడా పెట్టుకోలేదు ఇన్సిటేషన్ వెళ్ళినాను తీసుకున్నాను అప్పుడు మూలాధార చక్రం నుండి ఆజ్ఞ వరకు ఇన్సిటేషన్ ఇచ్చిండండి అలాగే నేను ప్రాక్టీస్ చేసేది పారాయణాలు చేసేది భజనలు చేసేది అలాగే ఒక ఐదారు సంవత్సరంల వరకు మూలాధారం టు ఆజ్ఞా మెడిటేషన్ చేసేదండి చేసిన తర్వాత ఎందుకో ఏమో నాకు చాలా బాగా అనిపించింది ఏమన్నా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏమన్నా సమాధానం తెలియని ప్రశ్నలకు కూడా నాకు ప్రకృతి నుండే సమాధానాలు అందేవి అయితే ఇది చేస్తుంటే చాలా బాగుంది దీంట్లో ఇంకా పైకి పెంపొందించాలి అప్పుడే సేవా గుణం అనేది తెలిసింది నేను కాకుండా నేను ఇతరులకు కూడా సేవా చేయాలని ఆ బాంబే ఒక ట్రస్టు ఏది అనాథ పిల్లలే స్వీట్ చిల్డ్రన్స్ హోమ్ కెళ్ళి మేము దాన్ని టేకప్ చేసి దానికి సహాయం చేయడం మొదలు పెట్టినాము అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వృత్తిపరంగా మేము హైదరాబాద్కు వచ్చినామండి ఎప్పుడు టూ థౌజండ్ టూలో వచ్చామండి టూ థౌజండ్ టూ రాగానే నాకు మళ్ళీ నా మెడిటేషన్ గురించే నాకు ఆలోచన ఉంది నేను ఇక్కడ ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఇది ఇంకా పెంపొందించుకోవాలి ఇది గురుగారు ఎవరు అసలు దీని గురించి ఏంది తెలుసుకోవాలి అని మళ్ళీ ఒకసారి నేను ఆలోచిస్తూ ఉంటుంటే ఎవరో మళ్ళీ చెప్పినారండి అయితే సత్యసాయి నిగమం కాడ ఇక్కడ స్కై మెడిటేషన్ సెంటర్ అని ఉంది అని చెప్పంగానే నేను వెళ్ళినాను నేనే వెళ్ళి చూసేసరికి నేను నేర్చుకున్న మెడిటేషన్ దే అది వేదాత్రి మహర్షి గారని అలియార్లో ఉంటారు ఆశ్రమము అని చెప్పి వాళ్ళు చెప్పంగానే నేను కూడా జాయిన్ అవుతాను మేడం అని నేను విద్యానగర్లో ఉండేది అప్పుడు విద్యానగర్ నుండి అక్కడికి వెళ్ళేది రోజు వెళ్ళి అది మూడు కోర్సులు చేశానండి అక్కడ ఇన్షియేషన్ ఇప్పుడు మీరు మూడు కోర్సులు చేశాను అన్నారు కదా ఫస్ట్ కోర్సులో ఎట్లా ఇనిషియేషన్ ఇస్తారు ఫస్ట్ మూలాధార చక్రం నుండి వాళ్ళు ఆజ్ఞ వరకు ఇన్షేషన్ తీసుకురాబడతారు ఇవన్నీ చక్రాలను పరిశుద్ధం చేపించి ఆజ్ఞలో నిలుపుతారన్నట్టు ఇది గురువు గారు వేదాద్రి మహర్షి సింప్లిఫై చేశారు యోగ విద్యను సింప్లిఫై మెడిటేషన్ మనోయోగ సాధన అయితే ఒక్కొక్క చక్రంను శుద్ధి చేసుకోవడానికి పూర్వము రావణుడు ఒక్కొక్క చక్రంకు మూడు వేల సంవత్సరాలు అట్లా తపస్సు చేస్తే ఒక చక్రం అండి అంత కష్టపడాల్సి వచ్చింది కానీ మన కలియుగంలో ఇప్పుడు మన గురువులు గురు పరంపర వాళ్ళు యోగ సాధన చేసి మనకు సింప్లిఫై చేసి ఒకటేసారి ఏడు చక్రాలకు తీసుకొచ్చి నిలపగలిగిందండి దీనివల్ల నుంచి తర్వాత లెవెల్ తర్వాత లెవెల్ మళ్ళీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయగలుగుతా అందులో మంచి జ్ఞానం వచ్చింది అని అంటే తూరియం చేయొచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకా మాస్టర్ కోర్సు అది కూడా చేయగలుగుతా అని అంటే సూర్యాతీతం తుర్యాతీతం తర్వాత కూడా బ్రహ్మజ్ఞానం అనే కోర్సు ఉంటుందండి ఆ బ్రహ్మజ్ఞానం కోర్సుకు మట్టుకు ఇక్కడ కాకుండా అలియార్కే వెళ్ళి స్వామిగారు ఉన్నప్పుడే నేను వారం రోజులు అక్కడే ఉండాలి అక్కడే నేర్పించి సర్టిఫికెట్ మాస్టర్ కోర్సు సర్టిఫికెట్ చేశారు ఇచ్చారు వాళ్ళు ఇలాంటి మాస్టర్స్ని ఎందరినో తయారు చేశారు గురువుగారు అయితే ఇప్పుడు మీరు వేదాద్రి మహాముని గారి దగ్గర మాస్టర్ కోర్స్ చేశారు వారు ఉన్నప్పుడే చేశారమ్మా వారు ఉన్నప్పుడే చేశాను అలియార్కి వెళ్ళి నేను వారం రోజులు అక్కడే ఉండి గురువుగారితో ఇన్షేషన్ మళ్ళీ తీసుకొని గురువుగారి చేతుల మీద వారం రోజుల తర్వాత చేసిన మాస్టర్స్కి అందరికీ సర్టిఫికెట్ ఇస్తారండి వారి చేతుల మీదగానే తీసుకునే భాగ్యం కలిగింది నాకు ఆ తర్వాత వేదాద్రి మహాముని గారి గురించి అంటే చాలామందికి తెలుగు తెలుగు ప్రేక్షకులు చాలామందికి తెలియదు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వారి జీవితం సాగింది వారి స్పిరిచువల్ జర్నీ గురించి వారి జీవితంలో విశేషాల గురించి కొద్దిగా చెప్తారు అయితే గురువుగారు వచ్చి తమిళనాడులో కారంచే గురి అని ఒక పట్టణంలో జన్మించారు బాల్యంలో చాలా నిరుపేద కుటుంబంతో తర్వాత తను కృషి సంకల్ప దీక్షతో చాలా ధనవంతులయ్యారు చాలా పద్మశాలి కుటుంబంలో పుట్టారు తను చాలా ఆలోచించి తీక్షణంగా సా ఇది చేసి చాలా ధనవంతులయ్యారు అయినప్పటికీ అవన్నీ కాదని మళ్ళీ యోగ సాధనలకు వచ్చి యోగ సాధన చేశారండి నేను విన్నదాని ప్రకారం అప్పట్లోనే రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే వారు ఫారిన్ ఎక్స్పోర్ట్ కూడా చేశారు చాలా ధనవంతులయ్యారు ఎక్స్పోర్ట్ చేశారు ఆ తర్వాత గురువు ద్వారా ఇది కాదు ఇంకా మానవులు బాధపడుతున్నారు ఇట్లా బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలని తీక్షణంగా తను సాధన చేసి ఈ కుండల్ని యోగాని మనోయోగ సాధన అని సాధించారు సింప్లిఫై చేసి మనోయోగ సాధన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకంటే మనస్సు నిలవాలంటే ముందు ఫిజికల్ బాడీ కూడా కూర్చుకునే శక్తి ఉండాలి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే మనసు కూడా బాగుంటుంది అని ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చెప్పారు మళ్ళీ తర్వాత కాయకల్ప యోగం అని ఒకటి చెప్పారు ఇంకొకటి ఇంట్రాస్పెక్షన్ గురించి కూడా చెప్పారు గురుగారు అయితే ఇప్పుడు సిద్ధి ఆరు కాయకల్ప అంటారు ఈ కాయకల్ప సిద్ధి జరిగే ప్రాసెస్ ఏంటి దానివల్ల జరిగేటటువంటి ప్రయోజనం ఏంటి అయితే కాయకల్ప అంటే ఏంటంటే మనలోపల ఉన్న సెక్సువల్ హార్మోన్సు ఇప్పుడు యవనంలో ఉన్నప్పుడు ఎక్కువ సెక్సువల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదండి అవన్నీ వేస్ట్గా పోకుండా అవిటిని ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఎంజైమ్స్గా తయారు చేసి దాన్ని మన నాడీ శుద్ధి చేసుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవాలనే ఒక ప్రక్రియ కాయశుద్ధి అనేది సెక్సువల్ ఎనర్జీని స్పిరిచువల్ స్పిరిచువల్ ఎనర్జీగా మార్చుకోవాలి ఈ స్పిరిచువల్ ఎనర్జీగా మార్చుకుంటూ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో అప్పుడు జరిగేటటువంటి స్పిరిచువల్ ఎనర్జీగా మార్చుకున్నాక మన మనస్సును అరికట్టడం తెలుసుకుంటాము మన జ్ఞానం ద్వారా మనము ఏమి చేయాలి ఎలా ఉండాలి మన జన్మరహస్యాన్ని తెలుసుకుంటాము మన పర్పస్ ఏంది మనం ఎక్కడి నుండి వచ్చినాము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా అంటే ఒక చేప నీళ్ళల్లో నుండి తీసుకొచ్చినాం కదండి తీసుకొచ్చి పట్టు సింహాసనం మీద కూర్చుండ పెడితే కూడా అది విలవిల్లాడుతుంది బంగారు సింహాసనమే నువ్వు పట్టు తలపమే కానీ అయినా విలవిల్లాడుతుంది అది ఎక్కడి నుండి వచ్చింది నీటి నుండి వచ్చింది మళ్ళీ తీసుకెళ్ళి నీటిలో వేయండి హ్యాపీగా ఆనందంగా ఉంటుంది అట్లనే మనం బ్రహ్మం నుండి వచ్చాము మళ్ళీ మనం బ్రహ్మం వరకు చేరే వరకు ఇదే బాధలు అనుభవిస్తాము అని ఆ జన్మరాహిత్యాన్ని ఆ జన్మమెత్తడాన్ని అన్ని విషయాలు వివరంగా చెప్పారండి అంటే కాయశుద్ధి వల్ల వ్యాధుల మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది కాయసిద్ధి వలన ఈ స్పిరిచువల్ ఎనర్జీ మార్చుకుంటే మన నర్వస్ సిస్టమ్ కానీ మన బ్లడ్ ఇప్పుడు పంచభూతాలతోని శరీరం ఏర్పడింది కాబట్టి కంపల్సరీ మనం ఎలాగైతే ఈ ఫిజికల్ బాడీకి ఆహారం పెడుతున్నామో మన మనస్సు మన సూక్ష్మ శరీరానికి కూడా అలాగే ఆహారం పెట్టాలి అదే స్పిరిచువల్ ఎనర్జీ ఆ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలో ఒక మెథడ్స్ కూడా చెప్పారండి ఇప్పుడు మీరు తుర్యము అన్నారు తుర్యాతీతము అన్నారు ద్వాదసాంగము అన్నారు బ్రహ్మజ్ఞానం అన్నారు ఈ తుర్యం చేసినప్పుడు మీకు వచ్చినటువంటి అనుభూతులు ఏంటి ఈ తుర్యము చేసినప్పుడు అనుభూతులు అంటే ఐ ఓపెన్ అయిందండి నాకు ఎలా అంటే నేను ఇక్కడ కూర్చొని ఎవరికైనా బాడీని చూసి ఏమైంది ఏం జబ్బు వచ్చింది ఎలా ఉంటారు ఇప్పుడు మా పిల్లలు ఉదాహరణ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి వాళ్ళు బాగానే రాస్తున్నారా లేదా ఇలాంటివన్నీ నాకు బాగా కనబడేదండి అలా చూసాడు కూర్చున్నప్పుడు నేను అలా చూసి చెప్పాడు దాన్ని అవిటిని కొందరికి నయం కూడా చేసినాను కూడా చేసాను హీలింగ్స్ కూడా చేశానండి ఉదాహరణకు మా నాన్నగారికి అటాక్ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పారు మూడు వాళ్ళు నిండినయ్యి కంపల్సరీ మూడు స్టెంట్స్ వేయాలి ఒక పెద్దది వాళ్ళు ఉంటుంది రెండు చిన్న వాళ్ళు ఉంటాయి మూడు నిండినాయి మూడు వాళ్ళు వేయాల్సి వస్తుంది అని చెప్పారండి ముందు రోజు రాత్రి వరకు నే మా నాన్నగారు చాలా భయపడుతుంట్రి నన్ను దగ్గర నుండి కదలియాలి అప్పటికే నాకు హీలింగు ఇట్లా చూడడము అంత నమ్మకం ఉంది మా నాన్నగారికి నా మీద అయితే నువ్వు ఇక్కడే కూర్చో నాకు భయం ఇస్తుంది అని అంటే ఏం భయపడకు నేనున్నా కదా అని నేను హీలింగ్ చేయడం మొదలుపెట్టినానండి ఎన్ని గంటల్లో కూర్చున్నాము ఇద్దరం తను నేను తను రిసీవింగ్ కూడా చేసుకుంటున్నారు నేను ఇస్తూనే ఉన్నాను ఇప్పుడు నాకు ఆ భయం అనేది వేంది నా లోపల నుండి ఏమో వెళ్ళిపోయింది అని మా నాన్న చాలా ఫీల్ అయినారు ఫీల్ అయిన తర్వాత నా నాన్న ధైర్యానికి వచ్చిండ్రు కదా చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని మేము అనుకున్నామనండి అయితే రే తెల్లారి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఒకటే చిన్న స్టంట్ వేసిండ్రు బయటకు వస్తారు కదా ఎలా ఉన్నారు డాక్టర్ మంచి అంటే అసలు మేము అనుకున్నాము మూడు వాళ్ళు ఖచ్చితంగా పడితే చాలా సీరియస్ అనుకున్నాం కానీ గోడలకు అంటుకొనే ఉంది కానీ లోపల ఏం లేదు అంత క్లీనే ఉంది అంత క్లియర్గా ఉంది ఒక చిన్న స్టంట్ వేసామంతే అని చెప్పినారండి ఇప్పటికే అది అయ్యి దాదాపు పదిహేను అయిందండి ఇప్పటి వరకు కూడా ఏం అవసరం పడలేదు చాలా మంచిది చాలా అద్భుతం అయితే మీ థర్డ్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఇంకా ఏమేమి చేయగలిగారు నేను దేవతలు కమ్యూనిటీ కాదు కానీ ఒకసారి ఏమైందంటే నేను మధ్యాహ్నమే ఇట్లా ఉన్నాను మధ్యాహ్నమే పడుకొని కూడా లేను మరి ఎందుకైందో ఏమో తెలియదు అనుకోకుండా నాకు కాన్షియస్ లేకుండా నా నుండి ఎక్కడికో వెళ్ళి పైకి వెళ్ళి నేను చనిపోయినట్టుగా ఫీల్ అయినాను అది నేను చనిపోయినా అనుకున్నాను అనుకోని కూడా నేను వైరాగ్యం పొందిన ఎందుకంటే నేను దేన్ని కూడా ఈ మెడిటేషన్ సాధన వలన దేన్ని కూడా అటాచ్మెంట్ పిల్లలు అంత నాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళైన మనమడు ఉన్నాడు భర్త అందరు ఉన్నా కానీ నేను వాళ్ళ మీద నా డ్యూటీ అన్నట్టుగానే చేసినాను కానీ నా వ్యామోహం అనేది లేదండి నాకు బంగారం మీద బట్టల మీద ఇదంతా ఉండాలి ఇదంతా అన్నట్టుగానే ఒక ప్రక్రియ ఒక కళ ఒక మిథ్య లాగానే చూసేది కానీ నేను వ్యామోహం అనేది లేదు అయితే నేను ఇక చనిపోతున్నాను అనుకున్నా చనిపోయేటప్పుడు కూడా నాకు ఆనందంగా ఉంది ఇదేనా చనిపోవడం అంటే ఎక్స్పీరియన్స్ ఇదేనా ఇంతేనా అని అన్న అనుభూతి పొంది నేను ఎక్కడికి వెళ్ళినానంటే శివుని దగ్గరికి వెళ్ళినానండి శివుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మన్మడు వీళ్ళందరు ఉన్నారు ఎవరి వైపు నాకు మనసు లాగటం లేదు దేని వైపు లేదు నాకు ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది అని అనుకుంటున్నా ఏక మీ ఇంటిని చూడగలుగుతున్నారు శివుణ్ణి చూడగలుగుతున్నా శివుణ్ణి చూడగలుగుతున్నాను మన్మడి ఇక్కడ ఉన్నాడు ఒక్కడు నాకు టచ్ అయ్యి ఉన్నాడు అనేది కూడా పక్కలో నా మీదనే పడుకున్నాడు అండి పడుకొని ఉన్నా కానీ నాకు అది ఏంది నేను చనిపోయినా మరి మన్మడు స్పర్శ తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నా అది నేను అని శివుణ్ణి చూసిన ఇంతేనా ఆనందం అని శివుణ్ణి చూసిన తర్వాత మళ్ళా శివుడు కొద్దిసేపు ఇట్లా దగదగా తేజస్సుతో ఉన్నాడండి చాలా పెద్ద ఆకారంతో తేజస్సుతో కనబడ్డారు తర్వాత మళ్ళా వెంకటేశ్వర స్వామి కనబడ్డారండి కనబడ్డ తర్వాత వీళ్ళు దేవతలు కనబడుతున్నారు నేను చనిపోయిన నేను ఇంతే నా జన్మ చనిపోవడం అంటే ఇదే నా ఆనందం అని అనుభూతి పొందుతున్నా మళ్ళీ నాకు మధ్యలో ఈ మనబడు తగులుతున్నాడు ఈ రూంలో ఉన్నా అనేది తెలుస్తుంది కానీ మళ్ళీ నేను రాలేకపోయినా నేను చనిపోయిన అప్పుడు ఇక అదేమైందంటే ఆ దేవతలను చూసి అక్కడ అనుభూతి పొందిన తర్వాత నేను ఏంది నేను చనిపోయి ఉన్నానా లేకపోతే ఇక్కడ ఉన్నానా నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అని అట్లా ఒక అరగంట సేపు ఉన్నానండి అది ఇట్లా బాడీ పోవడం అని నాకు ఈ మధ్య పిఎంసి ఛానల్ వాళ్ళ స్పీచెస్ వింటుంటే నాకు తెలిసిందండి కానీ నేను అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాను కానీ అది ఎవరితో చెప్పినా కానీ అంటే మీరు పొందిన అనుభూతి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మీ సాధన ద్వారా సాధించగలిగారు సాధించదు కానీ అది అవుట్ ఆఫ్ బాడీ అనేది మీకు తెలియదు తెలియదు ఏంటో అనుకున్నాను ఈ పిఎంసీ ఛానల్ వాళ్ళు విన్నాక నేను నేను ఇట్లా ఉంది నా అని అర్థం చేసుకున్నానండి అయితే ఇప్పుడు మీరు తుర్యము తుర్యాతీతము బ్రహ్మజ్ఞానము కోర్సెస్ చేశారు కదా ఈ బ్రహ్మజ్ఞానం కోర్సుకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఇంకా బ్రహ్మజ్ఞానం కోర్సు జరగడం అంటే మీరు అన్నట్టు గురువులు కానీ ఈ ఇక్కడ వీళ్ళు అంతర్లోకాలు కానీ ఏవి ఆవాలి బ్రహ్మం శివకళం గలం ఉంటుంది శక్తిగలం తర్వాత శివకళ ఉంటుంది అక్కడ మెడిటేషన్ చేయగలుగుతానండి అక్కడ చేస్తాను కాబట్టి ఇంకా అంతపూర్ణత్వమే ఇంకేం ఉండదు కదండి మీరు వేదాద్రి మహాముని గారి గురించి చెప్పారు కాబట్టి నేను వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్లో బ్రహ్మజ్ఞానం కోర్సు టీచర్ ట్రైనింగ్ స్కైలో చేశాను మీరు చేశాను తుర్యం తుర్యాతీతం ద్వాజసాంగం నక్షత్ర మండలం చంద్రమండలం సూర్యమండలం నక్షత్ర నక్షత్ర మండలం శక్తిగలం శివగలం ప్రణవధ్యానంలో చివరికి అక్కడ దాకా తీసుకెళ్తారు నాకు నేర్పించింది ఇక్కడ సనత్ నగర్లో శారదా గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ సెంటర్ ఉంది దానికి వచ్చేసి నాగేశ్వర మహర్షి గారు మీకు ఐడియా ఉండొచ్చు అనుకున్నాను నాగేశ్వర మహర్షి గారు నేను ఇద్దరము ఒకటేసారి బ్రహ్మజ్ఞానం కోర్సు చేశామండి ఇక్కడ కృష్ణారావు నగర్లో తెలుసు వారితో మాట్లాడారు నాగేశ్వర మహర్షి గారు దగ్గర నేను చేయడం బ్రహ్మజ్ఞానం కోర్సు వీరు ఋషికేశ్లో పెట్టారు అక్కడ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాం అంటే సెవెన్ డేసే కోర్సు ఆ తర్వాత నేను ఒక సెవెన్ ఎయిట్ డేస్ మొత్తం తిరిగాంలేని అలా మొత్తం చేయటం జరిగింది అయితే ఇప్పుడు క్రియాయోగంలో కూడా ఇదే జరిగేది మూలాధారం టు సహస్రారం సహస్రారం టు సెవెన్ లెవెల్స్ వేదాద్రి మహాముని గారు చాలా సులభ చెప్పారు ఏదైతే శక్తిని పైకి తీసుకెళ్తామో మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చింద్రిర్షిధారం రీసెంట్గా కూడా నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి చాలా మంది మిస్ గైడ్ అనమాట ఏంటంటే వైబ్రేషన్స్ ఎక్కువైపోయినాయి మాస్టర్ సివివి గారి మెడిటేషన్ చేస్తారు వైబ్రేషన్స్ ఎక్కువైపోయి కొన్ని చక్రాలు హెవీ ఎనర్జీ కొన్ని చక్రాల్లో చాలా లో ఎనర్జీ అనమాట అంటే వైబ్రేషన్స్ కుండల్ని యాక్టివేట్ అయింది పైకి వెళ్తాను వెళ్ళక మనకి పూనకం వచ్చినప్పుడు పూనకం వచ్చినప్పుడు మన కాన్షియస్ ఉండదు ఇక్కడ ఏంటంటే పూనకం వచ్చినట్లు అయిపోతుంది కానీ బాడీ తట్టుకోలేకపోతుంది ఎనర్జీ ఫీల్ అవుతుంది ఈ అమ్మాయి కాన్షియస్గానే ఉంటుంది అయితే ఆ అమ్మాయికి అప్పుడు నేను ఇచ్చిన టెక్నిక్ ఏంటంటే ఇదే మూలాధారం సహస్రం బ్రీతింగ్ కనెక్ట్ చేసి చేయమని చెబితే కరెక్ట్గా టూ త్రీ డేస్కి వైబ్రేషన్ అంతా బ్యాలెన్స్ అయిపోయింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు ఉందండి మా నాన్నగారు కూడా చక్రాసు అవి ఎక్కడ మూలాధారం అనుకోగానే ఇట్లా ఇట్లా తిరిగేదండి ఇప్పుడు అనాహతానంగానే ఇలా ఇలా తిరిగేది ఇది ఆజ్ఞానంగానే తలకాయ తిప్పేది చాలా అలాంటిది కూడా చక్రాసు బ్యాలెన్సింగ్ చేసుకొని మళ్ళీ మూలాధారం రావడం అంటే చాలా మందికి ఇది ఏంటంటే వెయ్యిలో నాకు తెలిసి ఒకరిద్దరికి ఇట్లా జరుగుతుంది మామూలుగా స్మూత్ గానే వెళ్ళిపోతుంది కొంతమందికి అంటే ఇప్పుడు మనం లైక్ ఎట్లా అంటే వాటర్ పైప్ ఎట్లాగైతే ఉంటుందో వాటర్ పైప్ ఎక్కడైనా స్ట్రక్ అయింది అనుకోండి ఏమి వెనక్కి పడుతుంది అలానే ఇక్కడ అంటే అట్లాంటి కేసెస్లో ఇంప్యూరిటీస్ బాడీలో ఉన్నప్పుడు ఇట్లాంటి కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అది దానికి వేదాద్రి మహాముని గారి టెక్నిక్ బాగా ఉపయోగపడింది నాకు ఈ మధ్య కాలంలో నేను ఉపయోగించింది అయితే అమ్మా వారు ఎక్కువ మనస్సు గురించి మాట్లాడారు కదా వేదాద్రి మహామని గారు మనస్సు గురించి వారు చెప్పిన విషయాలు ఏంటి ఇంకా మనస్సే కదండి ఇప్పుడు చెడ్డ పని చేయాలన్నా మంచి పని చేయాలన్న ఆలోచన మనసు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మనస్సును సరియైన మార్గంలో పెడితే సాధన సాధ్యమవుతుందని ఈ బాహ్య విషయాల గురించి కాకుండా అంతర్ విషయాల గురించి మనస్సును మళ్లించడము ఈ యోగ సాధన ద్వారా సాధ్యమవుతుందని చెప్పారండి అయితే ఈ మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలంటే ఏం చేయాలి తను మనస్సు గురించి ఈ శూన్యం చేసి ఆ టెక్నిక్ చెప్పారు కదండీ మూలధారం నుండి ఆజ్ఞ వరకు తీసుకురావడం ఇంకా ఆజ్ఞ టు ఇంకా అంతర్లోకాలకే పంపించడం డైరెక్ట్ ఎలానో ఆ ప్రక్రియనే సింపుల్ పై కుండలి యుగాని బయటకు తీసుకొచ్చారు గలం దాకా వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆలోచనలు దాకా వెళ్తే ఉంటుంది కదా ఇంకోటి వేదాద్రి మహాముని గారు ఎక్కువ కూడా పలికి పలికే ఫోన్ హలో అనగానే కూడా వాళ్ళు సుఖినోభావంతో అంటారు వాల్గా అని వాల్గా అనే మాటతోనే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ పాజిటివ్ సుఖినో భవంతు అని తెలుగులో వాల్గా ఇప్పుడు మేము మెడిటేషన్ తీసుకున్న వాళ్ళము మేము మాస్టర్స్ అంటేనే ఫస్ట్ ఆ మాటలు మాట్లాడిన తర్వాతనే ఇంకొక మాట మాట్లాడాలి అని సుఖినో భవంతు తెలుగులో తమిళ్లో వలముడన్ వాల్ఘ వైగం అంతా మంచిదే సుఖినో భవంతు అని అర్థం అండి అయితే అది మాట్లాడితే ఆటోమేటిక్గా ఆ విషయాలన్నీ స్పిరిచువల్లోకి వెళ్ళిపోతాయని తన ఉద్దేశం అయితే ఇప్పుడు సాధన చేస్తున్న వాళ్ళకి చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఒక్కోసారి ప్లేసెస్లో అవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అయితే ఫస్ట్ కూర్చునేటప్పుడే స్వామివారి మొదలు పెట్టేటప్పుడే మేము మెడిటేషన్ ఇన్సేషన్ ఇచ్చేటప్పుడే చే మనము చుట్టూ ఉన్న వాతావరణంలోని దైవశక్తిచే నిండి మనం కూర్చున్న ప్రదేశం దైవశక్తిచే పరిశుభ్రం గావింపబడింది అని చే కూర్చుంటాం అన్నట్టు ఒక నమ్మకం అండి ఇది నమ్మకం అనేది తెలుసుకుంటాం మనం యూనివర్స్కు ఈ ప్రక్రియ ద్వారా నమ్మకం అనేది తెలుసుకోవాలి అంతే మనం ఏదనుకుంటామో అదాన్ని నమ్ముకుంటే అదే జరుగుతుంది ఇంకా మన చుట్టూ ఉన్న ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఉండదు కదండి ఫస్ట్ మేము అట్లా అనుకునే కూర్చుంటున్నాం కాబట్టి అదే ఉంటుంది పరిశుభ్రం గావింపబడింది ఓకే అంటే నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ పొల్యూషన్ కానీ లేకుండా ఒక మన చుట్టూ కూడా ఒక ఆరా బాల్ లాగా ఆరా బాల్ లాగా అంటే ఒక బాల్ లో కూర్చున్న మనం కూర్చునే ప్రదేశము మన చుట్టూ ఉన్న ప్రదేశము దైవశక్తి చే పరిశుభ్రంగా వింపబడింది అయితే ఇప్పుడు మామూలుగా మీరు కాయకల్పము ఉంది కదా కాయకల్పం కాయకల్పం ఏ యజీవాళ్ళు చేయొచ్చు ఇది అన్ని యజీవాళ్ళు చేయొచ్చు ఎక్కువ ఉన్న ఆ సెక్చువల్ హార్మోన్స్ని స్పిరిచువల్ హార్మోన్స్గా మార్చి మనం ఆయుష్ను కూడా పెంచుకునే ప్రక్రియ దీని ద్వారా చెప్పిండండి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని శుద్ధి చేసుకోవడం నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడం ఒక మెడిటేషన్ కూడా ఉందండి మన లోపల ఉన్న పంచభూతాల పంచభూత నవగ్రహ మెడిటేషను పంచభూత మెడిటేషన్ కూడా చెప్పారు దీంట్లో అంటే ఫస్ట్ పంచభూతాలను పరిశుభ్రం చేసుకొని ఆ ఎనర్జీస్తోని మనం ఎలా బతుకుతున్నాం అది అవన్నీ విషయాలు వేదాద్రి మహర్షి గారు చెప్పారండి మనం పంచభూతాల మీద ఆధారపడేటిది నవగ్రహాల మీద కూడా ఒక్కొక్క నగ్రహం దేని గురించి మన బాడీలో పనిచేస్తుంది అనే నవగ్రహ మెడిటేషన్ గురించి కూడా చెప్పారు చాలా విపులంగా పంచభూత చక్రాల గురించి పంచభూత తత్వం గురించి పంచభూత నవగ్రహ ధ్యానం అని మెడిటేషన్ మెడిటేషన్ నవగ్రహ కూడా చెప్పారు పంచభూతాలకు సంబంధించి నవగ్రహాలకు సంబంధించి ఇది సెకండ్ కోర్సులో వస్తుంది ఆ తర్వాత మిర్రర్ తో సంబంధించి ఒకటి చేస్తారు కదా మిర్రర్ సంబంధించి అలాగే శక్తి కలం దాకా మూడో కోర్సులో చేస్తారు ఆ తర్వాత ఫోర్త్కి వెళ్ళేసరికి శివగలం అయితే అమ్మ ఇప్పుడు బ్రహ్మ జ్ఞానం చేస్తారు వారికి ఒక సంపూర్ణ అవగాహన వస్తుంది అయితే గురువు గారు ఎప్పుడు వరకు ఉన్నారు ఏ ఇయర్ వరకు ఉన్నారు గురుగారు టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకు ఉన్నారండి నైంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా వారి సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నాయి ఉన్నాయి గురువుగారు ఎక్కువ పూర్వకాలంలో ఆడవారికి ఇవి చేయొద్దు అనే ఎడిది ఉంటుండే అలా కాదు ఇది మతానికి కులానికి అతీతమైంది మానవులు అందరూ ఆడ మగ పిల్లలు అందరూ చేయొచ్చు అని ఎక్కువ ఈ కోర్సులో ఆడవాళ్ళే చేసిండండి ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసేది ఎందుకంటే ఒక ఒక స్త్రీ చేస్తే ఆ కుటుంబం మొత్తం శాంతి కుటుంబంగా మారుతుంది ఇలాగే అన్ని కుటుంబాలు శాంతి కుటుంబాలుగా మారితే దేశాలు శాంతియుతంగా మారుతాయని గురువుగారి సంకల్పం దీనికి ఫారినర్స్ కూడా వచ్చి నేర్చుకునే వాళ్ళు అదేనండి అంత ప్రపంచంగా ఉన్నాయండి ఎన్ని చాలా అయితే ఇప్పుడు మామూలుగా మనం ఈ యొక్క ప్రక్రియలు చేస్తున్నారు కదా మీరు ఎంతో మందికి నేర్పించారు కదా నేర్పించినప్పుడు వాళ్ళ నుంచి మీరు తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ ఏంటి అయితే నేను కొన్ని సంవత్సరాలు నేర్పించకపోయాడదండి ఎందుకంటే నేను అవేర్నెస్ నేను అవగాహన పొందినాక నేను అనుభూతి చెందినాక వాళ్ళకు చెప్పిన తర్వాతనే చేద్దామని కొన్ని సంవత్సరాల మటుకు ఎందరు అడిగినా నేను మాస్టర్ కోర్స్ చేసినా కానీ నేను ఎక్స్పీరియన్స్ అయినాకనే చెప్తాను నేను సమాధానం చెప్పొచ్చినట్టు చెప్పినప్పుడే చెప్పగలిగినప్పుడే చెప్తానని చెప్పకపోయేదండి కొందరికి మాత్రమే ఇక కంపల్సరీ కావాలి అన్నప్పుడు చాలామందికి ఇది డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారండి ఇంకా డిప్రెషన్ అంటే చాలా ఇది మనస్సు మానసిక రుగ్మత అని అందరికి తెలుసు ఈ మనస్సును అరికట్టడము మనస్సును ఎటువైపు పంపించడము అనేది ఈ యోగ సాధన ద్వారా తెలుస్తుంది కాబట్టి చాలామంది డిప్రెషన్ నుండి బయటకు వచ్చారు అలాంటి వాళ్ళకు నేను మెడిటేషను నేర్పించేదండి ఇప్పుడు మటుకు నేను మనసే దైవమని మెడిటేషన్ స్టార్ట్ చేశానండి నేను ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంటానండి హైదరాబాద్లో రీసెంట్గా మాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది పంజాబ్ నుండి నేను దేశంలో నలుమూలలు తిరిగి వచ్చాను ఇప్పుడు పంజాబ్ నుండి మార్చిలో హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది గచ్చిబౌలిలో మా ఇల్లు అక్కడ మనసే దైవం అని మెడిటేషన్ స్టార్ట్ చేశానండి దానికి ఏమైనా చార్జ్ చేస్తున్నారు లేదండి ఇంకా చార్జ్ చేయట్లేదు అయితే ఫ్రీగానే ఉంటాయి వేదాద్రి మహాముని గారు కూడా ఫ్రీగా చెప్తే దాన్ని ఇది చేసినట్టు ఒక టూ హండ్రెడ్ అట్లా ఫీజు పెట్టారండి నేను కూడా చేసిన మొత్తం కూడా అంతే అంతేనండి హండ్రెడ్స్ లోనే ఉండేది ఆ బ్రహ్మజ్ఞానం కోర్సు వరకు కూడా హండ్రెడ్స్ తక్కువ అమౌంట్ తోనే కోర్సులు ఉండేది అండి నేను చేసినప్పుడు కూడా రూపీస్ ఫస్ట్ లెవెల్ థౌజండ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ కి ఎయిట్ థౌజండ్ ఎంత ఛార్జ్ చేశారు మిగిలినంత హ్యాపీగా తల్ల తక్కువలో చాలా అంటే అలియారులో స్వామి గారిది ఆశ్రమము దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది దాని పక్క కానుకొని స్వామివారి ఆశ్రమం ఉంది మనోయోగ కేంద్రం అని అయితే ఈ మనస్సు మీద మీరు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లలు సినిమాలని శికార్లని మనస్సు చూపించిన ఎంజాయ్మెంట్ మార్గాలే నిజమైన మార్గాలు అనుకుంటున్నారు వాళ్ళకి మీరేం చెబుతారు ఈ మనసుని ఎలా మార్చుకోవాలంటారు మొత్తం సాధించేటదే మనసు అండి మన మనస్సును ఎలా ఉపయోగించుకుంటే అలా తయారవుతారు పిల్లల్ని ఫస్ట్ నేర్పించడమే అదే కాదు అని ఆధ్యాత్మిక విషయాల వైపు మరలిస్తే మా మనమడు ఉన్నాడండి ఫోర్ ఇయర్స్ ఇప్పుడు టూ ఇయర్స్ నుండే హనుమాన్ చాలీసా అన్ని శ్లోకాసు అన్నీ విషయాలు చెప్తాడండి ఇంకా వాడికి ఎంత నాలెడ్జ్ అంటే మనస్సు గురించి వికసిస్తుంది మనస్సు అని చెప్పుకోవచ్చు అన్ని పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు కూడా ప్రతి దేవుళ్ళ కుటుంబాల గురించి చెప్తాడండి వాడు ఆడే ఆటలు కూడా దేవుళ్ళతోనే ఆడతాడు అంటే ఇంకా మేము అవే చేస్తాం కాబట్టి అదే స్పిరిచువల్గా వాడు అట్లనే పుట్టిండు నేను పుట్టలో ఉన్నప్పుడు కూడా వాడితోని మాట్లాడేది ఈ వివేకానందుడి సూత్రాలు కానీ బుద్ధి ఈ సూత్రాలు కానీ వాడికి పొట్టలో ఉన్నప్పుడే చెప్పేది నేను నువ్వు అద్భుతాలు సాధించడానికే వస్తున్నావు భూమి మీదకి అలా అని అంటుంటే వాడు వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు మీరు పక్కన కూర్చొని గైడైడ్ చెప్పేది చెప్పేది పుట్టడం కూడా అలాగే పుట్టిండండి ఒక త్రీ మంత్స్ అని పాట పాడిండు ఒక వన్ ఇయర్ తర్వాతనే మాటలు రావడంతోనే అన్ని శ్లోకాలు చదివిండు వాడికి ఏదో మెడల్ కూడా వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు ఒక లేడీ అంటే కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటే స్పిరిచువల్ కౌన్సిలింగ్ బెనిఫిట్ అంటారా ఇప్పుడు అందరికీ ఫుడ్ బాగా తింటే మంచి హెల్దీ బిడ్డ ఉడతాడు అని ఒక బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తారు కానీ అంతర్ప్రపంచం గురించి ఆలోచించనే ఆలోచించారు సూక్ష్మ శరీరం ఉంటుంది అని ఒకటి దాని గురించి స్పిరిచువల్ ఎనర్జీ ఇవ్వాలి అని ఇది ఖచ్చితంగా మదర్సు ప్రెగ్నెన్సీ లోపలికి రాగానే బిడ్డ అది మాట్లాడుతుందండి ప్రతి అనువుతో మన శరీరంలో మాట్లాడగలుగుతున్నాం కదా లోపల బిడ్డ పడంగానే మనతో మాట్లాడుతుంది దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కదండి అభిమన్యుడు అని మనకు పూర్వీకులు కూడా చరిత్రలలో చాలా విషయాలు ఉన్నాయి అది అందరూ పాటిస్తే పుట్టడంతోనే బిడ్డ వికసించి పుడుతుంది అని నా నమ్మకం అండి ఇంకా పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అంటే నాకు తెలిసినంత వరకు పిల్లలు పుట్టడంతోనే డెలివరీ అయితే డెబ్బై శాతం పెంపకం అయిపోయింది ఇది చాలా చోట్ల నేను రీడ్ చేశాను ఎందుకంటే వాళ్ళు తల్లి గర్భంలోనే ఏదైతే ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో తయారవుతారో ఏదైతే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పేరెంట్స్ ఆ తొమ్మిది నీళ్ళు ఇవ్వగలుగుతారో ఆల్రెడీ ఆ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ ఎనర్జీ ఇప్పుడు సపోజ్ సిక్స్టీ వోల్ట్ల బరువుకి మీరు హండ్రెడ్ ఓల్ట్లు పెట్టారనుకో కరెంట్ ఇది పగిలిపోతుంది హండ్రెడ్ ఓల్ట్గా కడుపులో ఉన్నప్పుడే తయారు చేయాలి అది ఎప్పుడైతే తయారు అక్కడ ఉన్నప్పుడు ఎంతైతే జ్ఞానంతో ఎంతైతే వికాసంతో ఇస్తారు ఆటోమేటిక్ బయటికి రాగానే రిజల్ట్స్ అనేది అయితే మీరు బిడ్డను ఏం అనడం కూడా మీ చేతుల్లో ఉంటదండి మీ ఆలోచనలు ఎట్లయితే ఈ క్యారెట్ జ్యూస్ తాగితే కళ్ళు బాగుంటాయి ఇది బత్తాయి రసం తాగితే ఇది బాగుంటుంది అని అందరికి తెలిసిన విషయాలే అట్లనే ఈ స్పిరిచువల్ విషయాలు విన్ని ఇవి కూడా లోపలికి బిడ్డకు ఆ ఫీడింగ్తో పాటు నువ్వు ఎట్లయితే ఆహారం తింటే బిడ్డ బాగుంటుంది అనుకుంటున్నావో ఈ స్పిరిచువల్ ఎనర్జీని కూడా లోపలికి పంపిస్తే ఆ బిడ్డ ఆ స్పిరిచువల్ ఈ ఫిజికల్ ఎనర్జీస్తోని పుడుతుందండి అప్పుడు మన నువ్వు సంకల్పం కోరుకొని అనుకుంటే అదే అట్లాంటి బిడ్డలే వస్తారు ఈజీగా అయిపోతుంది అప్పుడు ఇది తల్లులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మనం మన చేతుల్లో ఉంటారు బిడ్డలు నువ్వేం నేర్పిస్తావో ఎలా నేర్పిస్తావో చేతుల్లో ఉంటారా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఆహా మనం నేర్పించే విషయాలే మన మనస్సును వాళ్ళ మనస్సును మనం ఏవి కావాలని కోరుకుంటున్నారో ఆ తత్వాలతోనే లోపల ఉద్భవిస్తారు తల్లి గర్భంలోనే ఒక లీడర్ని సృష్టించవచ్చు ఒక మూర్ఖుని సృష్టించు అది తల్లి గర్భంలో బిడ్డ ఉన్నదనుకోండి ఇంట్లో కుటుంబ కలహాలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఆ బిడ్డ కొంచెం నెగటివ్ గా పుడతాడు అది చాలా మంది ఇప్పుడు ఈ అవేర్నెస్ తెలుసుకుంటే రాబోయే తరం గా జ్ఞానంతో పుడతారండి పిల్లలు ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ రీసెంట్గా తెలిసింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గా ఉన్నప్పుడు జాబ్ చేసేది సెవెంత్ మంత్ వరకు చేసిందంట ఆ చేసినప్పుడు కింద ఏంటారు కదా ఆమె ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ లీడర్ ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలు అంటే కింద ఉన్నవాళ్ళందని నువ్వు తొందరగా చేయి నువ్వు అది చక్కగా చేయలేదు ఏ చక్కగా చేయలేదు అని ఎప్పుడు వాడే పదాలు ఇప్పుడు ఆ బేబీ పుట్టాడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏం అమ్మ చేసినా కానీ అక్కడ కంపెనీలో ఏ పదాలు అయితే అమ్మ వాడిందో అదే వాడుతున్నాడని నాకు మొన్న చెప్పింది అందుకే అనమాట రిలేట్ చేసి ఎగ్జాంపుల్ అనమాట అంటే కంపెనీలో ఎంప్లాయీస్లో ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ అయితే పదాలు వాడిందో అవే పదాలు ఇప్పుడు నాలుగేళ్ల పిల్లవాడు వాడుతున్నారు అంటే నాకు అర్థమైంది ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి స్పిరిచువల్ బుక్స్ మంచి జ్ఞానవంతమైన పుస్తకాలు తెలుసుకునే తత్వము ఏదో చేసి తెలుసుకోవాలనే తపనతో సంచిత కర్మను మార్చలేము గానీ మిగతా మూడు కర్మలు ఉంటాయి కదండి ఆ రెండు కర్మలు మనం మార్చుకోవచ్చు కడుపులో ఉన్నప్పుడే ఆగామిల్ని మార్చుకోవచ్చు మన చేతుల్లో ఉంటది ఖచ్చితంగా ఆ విషయం అందరు తెలుసుకొని ఉంటే కర్మ ని కూడా మనం చేయవచ్చు కడుపులో అంటారు కడుపులో చేయచ్చు అయితే ఇప్పుడు మీరు సూక్ష్మ శరీరం గురించి మాట్లాడారు సూక్ష్మ శరీరంతో మీరు అనుభూతి పొందారు చెప్పారు సూక్ష్మ శరీరంతో వెళ్ళింది సూక్ష్మ శరీరానికి మనస్సుకున్న రిలేషన్ ఏంటి మనస్సుకు సూక్ష్మ శరీరానికి సంబంధం అంటే మనం మనస్సు ద్వారానే మన ఆత్మను తెలుసుకున్నాం కదండి అట్లానే మన ఆత్మను తెలుసుకొని మన మనస్సు ద్వారానే సూక్ష్మ శరీరాలకు సూక్ష్మ లోకాలకు కూడా పంపించవచ్చు మన ఆత్మ నుండి పరమాత్మ పరమాత్మ నుండి బ్రహ్మాండం ఆ ఎక్కడికెళ్ళి మనం జీవం వచ్చిందో మొత్తం ఈ మనస్సు ద్వారానే తెలుసుకోవచ్చండి మనస్సుకు ఒక కోణంలో ఏ బాహ్య ప్రపంచాన్ని ఎలాగైతే చూడగలుగుతున్నామో ఇంకొక కోణంలో అంతర్లోకాలను కూడా చూడగలుగుతాం మనస్సుతోనే ఇక్కడ మనస్సు శూన్యం చేసి లోపలికి పంపించడం అయితే ఫైనల్గా వేదాద్రి మహాముని గారి యొక్క ప్రభావం మీ జీవితం మీద మీ ఫ్యామిలీ మీద ఎంత ఉంది చెప్పలేనంత ఉందండి నేను మెడిటేషన్ నేర్చుకున్నాక అడుగడుగునా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నాను కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు ప్రతి క్షణము నాకు గురువులు హెల్ప్ చేసిండీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి గురుదేవులు ఆకాశవాణిగా మాట్లాడినట్టు మాకు సందేశాలు మాట్లాడిండండి ఫిజికల్గా కూడా వాయిస్ వినబడ్డది చాలాసార్లు అట్లా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి ఒకసారి మా వారికి ఉద్యోగరీత్యా వైశ్య బ్యాంక్లో జాబ్ చేసేదండి ఆ వైశ్య బ్యాంక్ నుండి ఇంకా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో ఎక్కువ శాలరీ ఇస్తానంటే అందరూ వైశ్య బ్యాంక్ నుండి వెళ్తున్నారు మా వారు కూడా దానికి అప్లై చేసుకుంటే వచ్చిందండి జాబ్ వచ్చిన తర్వాత మేము వెళ్దామనే అనుకున్నాము కానీ వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం మేము భగవత్ చింతనే ఉంటాం కదా ఇన్నర్గా అడగడం ప్రశ్న వేసుకోవడం వేసుకోగానే ఏమైందంటే మా వారు బాంబేలో ట్రైన్లో వేల జనాలు ఉంటారండి వేల జనాలు ఇట్లా చెయ్యి ఇట్లా పోతే ఇట్లా బయటకు కూడా తీసుకోలేం అంత జనాలు ఉంటారు అంత జనాల మధ్యలో ఎవరో పాటలు పాడుతూ బాబా పాటలు పాడుతూ ఉద్యోగం వదిలిపెడితే మళ్ళీ రాదు అంత తేలిగ్ కాదు ఉద్యోగం పోతే నువ్వు విడవద్దు అనే వాయిస్ వినబడ్డదంట తనకి మళ్ళీ తను తిరిగి చూసేసరికి ఆ మనిషి ఆ పాటల వాడినైనా కనబడలేదు ఆ మనిషి కనబడలేదు అయితే ఇంకా వద్దన్నారు గురువుగారు మనకు వద్దన్నారు అని మేము బ్యాంకుది డీల్ వదిలేసుకొని ఇదే బ్యాంక్లో కంటిన్యూ అయినాము ఇంకొకసారి ఏమైందంటే మేము ఇల్లు కొందామన్నప్పుడు చాలా ఇళ్ల కింద ఇల్లు కొంటామని రామంతపూర్లో టూ ల్యాక్స్ అప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళ కింద అడ్వాన్స్ ఇచ్చారు మా వారు అయితే ఇస్తే వాస్తు చూసుకుంటాం కదండీ మనం అయితే వాస్తు చూపించేసరికి అయినా అసలు మీకు వనికే రాదండి ఇది ఇల్లు వాస్తు ప్రకారము ఎలా తీసుకుంటారని అన్నారు అన్నట్టు హయ్య వచ్చి అంటే ఇంకా అయ్యో మళ్ళీ అప్పుడు మాకు టూ ల్యాక్సే గొప్ప చాలా విలువైనది అయితే ఎలా ఎలా అని వద్దన్నాక మనం తీసుకోలేము వాస్తున్నాం నమ్ముకుంటాం కదా అని మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించి అడిగితే ఆయన నడి రోడ్డు మీద హత్యలు చేస్తారటండి అంత పవర్ఫుల్ మ్యాన్ అంట ఇంకా అట్లాంటి మనిషి ఇట్లా నేను వెళ్ళి అడిగినాను ఒక అక్కగానికో ఒక చెల్లిగానుకో ఇట్లా మీ ఇల్లు చాలా బాగుంది కానీ మా జాతకానికి ఈ ద్వారం పనికిరాదట్టండి అన్నీ నేను చెప్తే లేదు లేదు నువ్వు ఎట్లా కొనవో నువ్వే కొంటావు ఒకసారి అడ్వాన్స్ ఇచ్చినాక తిరిగి ఇవ్వరాదు నువ్వే వస్తావు పో అని ఖచ్చితంగా మాట్లాడారండి ఆయన మాట్లాడితే ఇంకా ఏం చేయాలనో అప్పుడు పాలుపోలే మాకు ఇంకా మాకు ఉన్నది ఒకటే ధ్యానం ఇంకా ఏమైంది మా వారు కారులో వెళ్తున్నారు వెళ్తుంటుంటే అప్పుడు కూడా ఒక టెంపుల్ ఆంజనేయ టెంపుల్ క్రాస్ చేస్తుండగా వాయిస్ నింపడ్డది ఆకాశవాణి ఏమని వారం రోజుల్లో నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది అని అప్పుడు ఇరవై ఐదు లక్షలు అండి ఓ పది పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఐదు లక్షలు అంటే చాలా ఎక్కువ కదా అయితే ఎవరు ఉంటారు ఈ ఇంత పెద్ద అమౌంట్ పెట్టి అని మేము ఒకరిని అందరినీ అడుగుతూ ఉన్నామండి ఏం చేయాలి ఇది ఎట్లా వస్తుంది బీజేపీలో అతను ఉన్నాడట బీజేపీ వాళ్ళతోని కలిసి తీసుకుందామా ఇవ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఆయనతోని అడిగి తీసుకుందామా అది ఇదే అని అనుకుంటున్నాము తన డేట్ ఏమో ఒక ఇరవై రోజులు ఉంది టైము దగ్గరికి వస్తుంది అప్పుడు ఈ వాయిస్ వినబడ్డది వాయిస్ వినబడితే మేము ఏదే కానీ మేము నమ్ముతామండి అంతే వారం రోజులల్లా మీ డబ్బు మీకు వస్తుంది అనే వాయిస్ వినబడ్డది కదా అది నమ్మామండి నమ్మేసి నమ్మి ఊరుకుంటే ఇంకొక అతను మా ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చి మీరు ఏదో అడ్వాన్స్ ఇచ్చిన అన్నారు కదా ఒక ఫారిన్ అయినా వచ్చి ఇమీడియట్గా మొత్తం డబ్బులు ఇచ్చేసి ఇల్లు తీసేసుకుంటాడట ఒకటేసారి అమౌంట్ ఇచ్చి మామూలుగా అయితే ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు కదండి ఆయన ఒకటేసారి డబ్బు తీసి ఇచ్చేసి ఇల్లు తీసేసుకుంటాడట అదే అని అతను వచ్చి ఆయనకైనానే చెప్పిండండి అయితే ఇక ఆయననే వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మేము అనుకున్న టైంకు ఆయనకు అమ్మేసి మా డబ్బు మేము తీసుకున్నాం అట్లాంటిది అంటే భౌతికంగా కూడా మీకు ధ్యానం ఎంతో ఉపయోగపడింది చాలా ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయండి అట్లాంటివి ఒకసారి ఇదేంది వైజాగ్లో ఉన్నామండి వైజాగ్లో ఉన్నప్పుడు మా వారు కా కారులో వెళ్తుంటే ఎవరో ఆటోలో వచ్చి నమస్తే అని పెట్టినారు నమస్తే అని పెడితే కారులో వస్తున్నప్పుడు ఆటోలో వచ్చి నమస్తే పెడుతున్నాడు ఏంది అని ఆ కార్ కడ్డంగా వచ్చి ఆపేసిండు ఆపేసి దిగి నాకు డబ్బులు కావాలి నాకు ఆపరేషన్ ఉంది మా భార్యకు డబ్బులు కావాలి నాకు ఇమీడియట్గా కొంచెం సహాయం చేయరా అది ఇదని అన్నారండి అప్పుడు మా పాపని కాలేజీలో పొద్దున్న తెల్లవారుజామున అంటే సిక్స్ సెవెన్కి చైతన్య కాలేజీలో చదివేది పొద్దున్నే మేము దింపడానికి వెళ్ళినప్పుడు ఏం డబ్బులు ఉండే కదండి ఇది ప్యాకెట్ కూడా మనీ పర్స్ కూడా దగ్గర పెట్టుకోలేదు కార్లో డ్రాలో చూస్తూ ఒక నలభై యాభై రూపాయలు అంతే ఉన్నాయి లేదు లేదమ్మా పో ఏం లేవు డబ్బులు అంటే లేదు ఎంత ఉంటే అంత ఇవ్వండి ఎంత ఉంటే అంత ఇవ్వండి అని అన్నాడు అంటే ఏముంది ఆయన కారు డ్రా చూస్తే ఒక యాభై రూపాయలు ఎంతనో ఉంటే అవే ఇచ్చినాం అయితే ఆయన ఏమన్నాడు నేను పిఠాపురం నుండి వచ్చాను మీరు ఇంత తక్కువ డబ్బులు ఇచ్చిందని అనుకోకండి నాకు సరిపోయే అంత ఇచ్చిను మీరు నాకు ఆపరేషన్కి సరిపోయే అంత ఇచ్చిర్రు నేను ఈరోజే వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటా అని చెప్పిండండి ఒక యాభై రూపాయలకు ఆపరేషన్ సరిపోయేంత డబ్బులు ఇచ్చేడైంది అని మేము బాగా ఆలోచించినామండి ఆలోచించి ఎవరన్నా ఉన్నారా మా వారు రీజనల్ హెడ్ మొత్తం ఎనిమిది బ్రాంచ్లో తొమ్మిది బ్రాంచ్లో ఉంటాయి వైజాగ్లో దాని అన్నిటికీ హెడ్ అన్నట్టు అన్ని బ్రాంచ్ల్లో పీఠాపురం ఎక్కడుంది అని అడిగినామండి ఎవ్వరు చెప్పలేకపోయినారు పీఠాపురం అనేది ఒక స్ట్రీట్ సార్ ఇక్కడ అది ఏం లేదు సార్ అది గుడి అది ఏం లేదు అని అన్నారు సరే అని నేను దాని గురించి ఖచ్చితంగా పిఠాపురం నుండి వచ్చిందంటే ఎవరో గురువులే నేను గురువులందరూ ఒకటే మనకు సహాయం చేస్తారు అని నమ్ముతానండి అయితే పిఠాపురం అని తెలుసుకుంటే ఎవ్వరు చెప్పలేకపోయినారు అదే నెలలో నేను హైదరాబాద్కు వచ్చాను వచ్చి నేను ఇట్లా నల్లకుంటలో నడుస్తుంటే ఒక అబ్బాయి కిషోర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అన్నట్టు ఆయన కూడా స్పిరిచువల్గా కొంచెం నాకు ఇది కూడా తెలుస్తుంది థర్డ్ ఓపెన్ ఏమో తెలియదు కానీ ఈ హైండ్ రీడింగ్ కూడా తెలుస్తుంది అన్నట్టు అబ్బాయికి చిన్నప్పుడు చెప్పాను నువ్వు ఆధ్యాత్మికంలో చాలా బాగా ఎదుగుతావు నువ్వు అసలు పెళ్ళి అని చెప్పిన నేను అయితే ఆంటీ అని ఆ అబ్బాయి పిలిచి నన్ను రెండు రెండు ఆంటీ ఇప్పుడే లలిత పూజ అయింది చాలా బ్రహ్మాండంగా పూజ చేసినాం మీరు టైంకు మీరు కనబడ్డారు ఇంటి ముందటికి రారా అని లోపలి పిలిచారండి పిలిచి ప్రసాదం అది ఇది పెడితే ఆయనకు బాగా దేవతల గురించి ఇవన్నీ తెలుస్తుంది అండి వచ్చింది కిషోర్ అని అడిగితే ఆంటీ పిఠాపురం అంటే దత్తాత్రేయుడు పుట్టిన ప్లేస్ అండి అది మాత్రం ఒకటి ఉంది దత్తాత్రేయుడే అట్లా చేసేటి ఇవన్నీ అని చెప్పిండ్రు చెప్తే అవునా అది ఎక్కడ ఉంటుంది అని అంటే నాకు కూడా అంత ఐడియా లేదని అంటాడు మా చెల్లి ఈ మధ్యనే వేయింది పిఠాపురం చూడ్డానికి మా చెల్లిని అడుగుతానంటే వాళ్ళ చెల్లిని పిలిచిండు పిలిస్తే ఆ అమ్మాయి వచ్చి నాకు తీ నేను ఒక గ్రూప్లో వెళ్ళినా అది ఎట్లా వెళ్తారో అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అన్నదండి ఆ అమ్మాయి కూడా సరే ఇప్పుడు మీరు ఎవరైతే గ్రూప్లో వెళ్ళిండ్రో కొంచ లింక్ దొరికింది కదా మీరు కనుక్కొని నాకు ఖచ్చితంగా చెప్పాలి అది నేను పిఠాపురం వెళ్తాను స్వామివారే వచ్చింది ఇట్లా ఇట్లా డబ్బులు తీసుకున్నారు ఖచ్చితంగా వెళ్ళాలి అని నేను ఆ అబ్బాయిని చెప్తే ఆంటీ ఖచ్చితంగా కనుక్కొని చెప్తా మీకు అని అన్నాడు అని మాకు ట్రైన్ టైం అవుతుంది మేము గబగబా ఇంటికి వచ్చేసి ట్రైన్ ఎక్కి అన్నట్టు మా చిన్న పాప మా వారు వైజాగ్లో ఉన్నారు మా పెద్ద పాప నేను ట్రైన్లో ఉన్నాం అయితే అన్నవరం మధ్యలో ఉంటుందండి వైజాగ్కు వెళ్ళడానికి మేము ఆ అన్నవరం మా అమ్మాయి చూడలేదని అన్నవరంలో దిగుతాం మేము మీరు అటు నుంచి వచ్చేసేయండి మళ్ళీ బ్యాంక్ టైం వరకు వెళ్ళిపోవచ్చు అని మేము ఒక ప్లాన్ చేసుకున్నాం అయితే ఇది ఐదు గంటల వరకు అన్నవరం లాగుతుంది ట్రైను అని చెప్పిండ్రు అయితే అన్నవరంలో దిగుతారు కదా అని అంటే మేము దిగుతాం అనవరంలో స్టేజ్ ఉంటుంది దిగుతామని అన్నట్టు అయితే దిగి ఒక ట్రైన్లో ఒక పది మందిని అడిగినానండి ఇప్పుడు వచ్చే స్టేజ్ ఇప్పుడు వచ్చే స్టేజే అని చెప్పిండ్రు ఆ ఛాయ్ ఛాయ్ అనే వాళ్ళు కూడా మబ్బులా లేస్తారు కదా వాళ్ళు నాలుగున్నర అట్లయితుంది ఇదే స్టేజ్ ఇదే స్టేజ్ అని చెప్పిండ్రు అయితే మా అమ్మాయి నేను ఇద్దరం బోర్డు చూసామండి ఆగింది ట్రైను బోర్డు చూసాము వరం అనే కనబడ్డది అన్నవరం అనే కనబడ్డది మా అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది నేను తెలుగు చదువుతుంది ఇద్దరికి అన్నవరం అనే కనబడ్డది అయితే అది వరం కాదు పురం పిఠాపురం మేము కాలు కింద పెట్టినాం అంతే ట్రైన్ దిగినాం ఎవ్వరు దిగలేదు మేమే దిగినాం చిమ్మ చీకటి ఎవ్వరు జనాలు లేరు అది పిఠాపురం అండి అదేంటి నేను ఒకసారి భూమి దా ఇంకెక్కడ ఉన్నానా అనుకున్నాను నేను పిఠాపురం అంటేనే తెలవలేదు నేను పిఠాపురంలో ఉండడం ఏంది మేము ఎక్కడికి వచ్చినాము ఎట్లా వచ్చినాము అని ఇద్దరమే ఉన్నాం కదా ఆయన తర్వాత అక్కడ ఎవరో గార్డ్ ఉంటారట సరి పట్టాలని సరి చేసే గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి అమ్మాయి ఇంత చీకటి మీరు ఇద్దరు ఎందుకు వచ్చినమ్మాయి ఇక్కడ స్టేజే లేదు ఎట్లా దిగిన మీరు అని అడుగుతాడు ఆయన అంటే ఏమోనండి అన్నవరం అని అంటే అన్నవరం ఇదే అని చెప్పిండ్రు ఇక్కడ ఆగంగానే ఒకటే ఒక్కటే నిమిషం ఆగిందండి ఆ నిమిషంలో మేము దిగిపోయినాం అయితే లేదమ్మా ఏమో మాకు ప్రాబ్లం అనిపించింది ట్రైను ఆపి చెక్ చేసుకొని మళ్ళీ సిగ్నల్ ఇచ్చేసినాం ఏం లేదని సరే మీరిద్దరు ఉన్నారు ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం ఇరవై కిలోమీటర్లు పోతే అన్నవరం ఉంటుందమ్మా కొంచెం తెల్లవారినాక అన్నవరం ట్రైన్ వస్తుంది అప్పుడు వెళ్దారు కానీ అని అన్నారు అయ్యో మాకు తెలియనేది తెలియదు అండి పిఠాపురం అని అంటే కూడా మాకు అది ఇది అని అంటే ఏ కంగారు పడకండి భయపడకండి అని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతా ఇది ఎవరైనా రైల్వే గెస్ట్లు వస్తే కూర్చుండడానికి ఇస్తామని మా అందరిని అది డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ ఆఫీస్ రూమ్ లోపలికి పంపించి కూర్చోబెట్టాడు అన్నవర ట్రైన్ వచ్చేటప్పుడు చెప్తానమ్మా అని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే నేను మా వారికి ఫోన్ చేసి ఇట్లా పిఠాపురం అట ఇట్లా దిగినాము అనగానే మా వారు చాలా తిట్టిండండి నన్ను ఏంది ఎట్లా ఎట్లా దిగుతావు ఎట్లా దిగుతావు నువ్వు ఎందుకు దిగినావు అసలు వద్దు అని అంటే వినలేదు అది అని చాలా తిట్టిండండి ఎక్కడికన్నా రావాలి ఆ పిఠాపురం ఎక్కడ ఉంటుందో తెలియదు ఎవరిని అడిగినా చెప్పలేదంటే మీరు తిట్టకండి కంగారు పడకండి నేను ఇక్కడ వీళ్ళు రైల్వే వాళ్ళు ఒక షాప్ కూడా ఉంది ఆ షాప్ అయితే దగ్గరికి పోయి ఇది ఎక్కడ ఏంది ఎట్లా పోవాలి అని అడుగుతా అని అంటే ఇవ్వు అది ఇదని బాగా తిట్టకుండానే ఫోన్ తీసుకొని ఆయనతో మాట్లాడిండ్రు ఆయన కార్ వేసుకొని వచ్చిండండి ఏదో గల్ ఇట్లా లోపలికి ఉందట ఆ ఊరు పాపం వచ్చింది కష్టపడి వచ్చి నన్ను దిట్టింది కదా దిగంగానే మళ్ళీ ఇక్కడ దత్తాత్రేయుడు పుట్టిన ప్లేసు ఇక్కడ చిన్న కాశీ అంటారు అది ఇది అని ఆ విశేషాలన్నీ చెప్పిండి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి అది అని వాళ్ళు చెప్పిండండి సరే ఎట్లాగూ వచ్చినాం కదా మనకు కూడా పిఠాపురం కోసం వెతుకుతున్నాం కదా వెళ్దాం వెళ్దాం అని వెళ్ళినాను అయితే మేము మా ఆహార రాగానే ఆడ మాట్లాడుతుండగానే కానీ ఎవరో చిన్నపిల్లలు ఇక్కడ గుడి ఉంటుంది దత్తాత్రేయుని గుడి అట్లా తీసుకెళ్ ఎట్లా పోవాలి అని అంటే నేనే వచ్చి చూపిస్తానమ్మా అని ఆయన కారులో ఎక్కి అబ్బాయి ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది అన్నట్టు చూపించగానే ఒక చెట్టుకు బోర్డు ఉందండి ఎవరైతే నన్ను తిడతారో వాళ్ళ జుట్టు పట్టించుకొని వస్తాను నా దగ్గరికి అని ఆ బోర్డు మా వారు తిట్టినారు కదా మా వారికే కనబడ్డది రాగానే ఆ బోర్డు మా ఆయన అయ్యో తప్పైంది అని అట్లా వెళ్ళి అక్కడ ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఇవన్నీ మిరాకిల్స్ ఇంకా వేరే నూట ఇరవై ఏడు సంవత్సరాల స్వామీజీ కూడా అక్కడ దర్శనమైనరు ఆడ ఆశ్రమం ఉంది అవన్నీ వాళ్ళందరినీ చూసుకొని మళ్ళీ అన్నవరం వెళ్ళి సత్యాన వ్రతం చేసుకొని బ్యాంక్ టైం వరకు వెళ్ళినామండి ఇట్లా చేస్తారు వాళ్ళకి ఇష్టం ఉంటే గురువులు ఇట్లా చేస్తారు చాలా అద్భుతం అమ్మ మీకు కూడా మంచి అనుభూతులు ఉన్నాయి మంచి అనుభూతులు వేదాద్రి మహా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యారు తెలిసిన జ్ఞానాన్ని నేను ఎట్లయితే పైకి వచ్చినో అవన్నీ నేను అందరికి నేర్పించాలని చాలా ఆతృతతో ఉన్నాను మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చారు కాబట్టి హైదరాబాద్కి వచ్చాను కాబట్టి రాగానే ఈ పీఎంసి ఛానల్ కనపడ్డది హ్యాపీగా ఫోన్ చేశారు మీకు కలుద్దాం అని మీ చేత ఇంటర్వ్యూ చేయించా చెప్పకుండా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాను అదంతా గురువు గారిలా కృప దయ చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్ వాళ్ళకి పత్రిజ గారికి మీకు అందరికీ నా కృతజ్ఞతలండి థ్యాంక్ యూ అమ్మా వాల్గా వాళ్ళ ముడను వాల్ఘా